السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మస్జిద్కి నమాజ్కి వెళ్ళే ముందు ఇంట్లో నమాజ్ చదువుకొని ఇంట్లో వజూ చేసుకొని వెళ్ళడం ఎంత పుణ్యమో తెలుసా? మరియు మస్జిద్కి వెళ్ళి జమాతతోటి నమాజ్ చదవడం ఎంత పుణ్యమో మీకు తెలుసా? ఏ వ్యక్తి అయితే ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నమాజు చేయడం కోసం మస్జిద్కు వెళ్ళే వ్యక్తికి అల్లా సుబ్హానతాలా మస్జిద్కు వెళ్ళే వ్యక్తికి నమాజ్ కోసం అల్లా సుబ్హానతాలా అటువంటి వ్యక్తికి స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని అబూ హురైరా రజల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. స్వర్గంలో ఆతిథ్యం అంటే, ఆతిథ్యం అంటే మనకి తెలుసు ఏది, ఒక అతిథిని ఆతిథ్యం ఇవ్వటం, అతనికి అన్ని సేవలు సౌకర్యాలు చూడటం, అతన్ని గౌరవించటం, అతడికి మంచి అన్ని సౌకర్యాలు కల్పించడం, అతడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒక అతిథి వచ్చాడు, ఆ అతిథిని ఎలా చూడాలి అంటే, అలానే అల్లా సుబ్హానతాలా ఆతిథ్యం ఇస్తాడు స్వర్గంలో అని అంటే, మరి ఆ ఆతిథ్యం, అల్లా యొక్క ఆతిథ్యం పొందాలి అంటే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటంలో అల్లా ఇచ్చే ఆతిథ్యాన్ని పొందవచ్చు అల్హమ్దులిల్లా. మరి ఇక రెండో విషయం వచ్చినట్లయితే కనుక ఇంట్లో వజూ చేసుకొని మస్జిద్కి వెళ్ళటం గురించి మరి అబూ హురైరా రజుల్ గారు చెప్పారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు ఏమని, ఎవరైనా ఒక వ్యక్తి తన ఇంట్లో వజూ చేసుకొని అల్లా యొక్క విధుల్లో ఒక విధి అయినటువంటి నమాజ్, అంటే నమాజ్ ఒక్కటే అల్లా యొక్క ఆరాధన కాదు, నమాజ్, సదకా, ఖైరాత్, జకాత్, హజ్ ఉమ్రా, దాన ధర్మాలు ఇవే కాకుండా మరి అల్లా మన పైన పెట్టినటువంటి బాధ్యతలు, అల్లా యొక్క చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, వారిని పోషించటం, మనం సోమరిపోతులుగా కాకుండా కష్టపడి సంపాదించడం, హలాల్ పద్ధతి ప్రకారం సంపాదించడం, హరాంకి దూరంగా ఉండటం, షిర్క్ చేయకుండా ఉండటం, బిద్దతల జోలికి పోకుండా ఉండటం, ఇవన్నీ కూడా అల్లా యొక్క విధులే, అల్లా యొక్క ఆరాధనలే. కానీ ఇంకా బంధుత్వ తగదంపులు చేసుకోకుండా ఉండటం మరియు ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఇంకా మరి ఇవన్నీ కూడా అల్లా యొక్క విధులే, ఇవన్నీ కూడా అల్లా ఆరాధనలో భాగాలే. వాటిల్లో ఒకటి నమాజ్. మరి ఈ యొక్క నమాజ్ అనే విధికి ఎవరైతే ఇంట్లో వజూ చేసుకొని మస్జిద్కి వెళ్తారో ఈ యొక్క విధి నిర్వహించడం కోసం అల్లా గృహాలలోని ఒక గృహమైనటువంటి మస్జిద్లోకి ఎవరైతే ఇలా వజూ చేసుకొని ప్రవేశిస్తారో అతను వేసే ప్రతి అడుగుకి ఒక పుణ్యం లభిస్తుంది అని, మరియు దానికి ఒక స్థానం కూడా పెరుగుతుంది. ఎక్కడ స్థానం? ఇహలోకంలో అల్లా వద్ద ఒక స్థానం పెరుగుతుంది, లేదా అల్లా మన యొక్క హృదయంలో కానీ మనుషుల హృదయంలో కానీ స్థానం పెంచవచ్చు, లేదా స్వర్గంలో మన స్థానం పెంచవచ్చు, లేదా నరకం నుంచి మనల్ని రక్షించవచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఒక పుణ్యం లభిస్తుంది మరియు ఒక స్థానం పెరుగుతుంది అని ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజుల గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలోని 666వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మస్జిద్కి కాలినడకన వెళ్ళటం వల్ల ఎంత పుణ్యమని అబూ హురైరా రజుల గారు తెలియజేస్తున్నారు, మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని. పరమ ప్రభు అయినటువంటి అల్లా ఏ విషయాల ఆధారంగా అపరాధులను మన్నిస్తాడో మరియు వారి యొక్క స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు చెప్పనా అని మొహమ్మద్ సల్లల్లాహు గారు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాబాలు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఏమన్నారంటే, వాతావరణ యొక్క పరిస్థితులు అననుకూలంగా ఉన్న వాతావరణంలో పరిస్థితులు బాగా లేకపోయినా సరే వజూ చేయడం కోసం ప్రయత్నించడం, వజూ చేయటం, దీనివల్ల కూడా అల్లా సుబ్హానతాలా మన యొక్క పాపాలు క్షమిస్తాడు అని, మన యొక్క అంతస్తులు పెంచుతాడు అని. ఇక రెండవది, మస్జిద్ వైపుకి ఎక్కువగా నడుచుకుంటూ వెళ్ళటం, మస్జిద్ వైపు ఎక్కువగా అధికంగా వెళ్ళటం. మూడవది, ఒక నమాజు తర్వాత ఇంకొక నమాజ్ కోసం వేచి ఉండటం. అంటే ఒక నమాజ్ చదివినాక మనం జాబ్కి కానీ వ్యాపారానికి కానీ బిజినెస్కి కానీ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఇంకొక నమాజ్ టైం ఎప్పుడుంది, అరే నమాజ్ టైం అవుతుందేమో అని అప్పుడప్పుడు చూసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉండే జీవనం, అలా జీవిస్తూ ఉండటం అనమాట. ఒక నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకో నమాజ్ కోసం ఆలోచిస్తూ మన పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఎవరైతే ఒక నమాజ్ తర్వాత ఇంకొక నమాజ్ని దృష్టిలో పెట్టుకొని జీవిస్తారో మరి ఇటువంటి వారి కోసం కూడా అల్లా సుబ్హానతాలా వారి యొక్క పాపాలని క్షమిస్తాడు అని
వారి యొక్క స్థానాలు పెంచుతాడు అని, ఇది రిబాత్తో సమానమని చెప్పడం జరిగింది. రిబాత్ అంటే ఏమిటో మనం ఇంతకుముందు ప్రసంగంలో కూడా ఈ యొక్క రిబాత్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మనకి అల్లా ఇచ్చినటువంటి అవకాశాల్లో అల్లా మన ద్వారా చేపించిన నమాజులని, ఉపవాసాలని, సదకా ఖైరాతులని, జకాతులని, ఇతర ఆరాధనలన్నింటినీ అల్లా స్వీకరించుగాక. ఆమీన్. సైతాన్ నుంచి మనల్ని రక్షించుగాక, మన యొక్క పాపాలని క్షమించుగాక అల్లా. ఆమీన్. అదేవిధంగా మహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లా మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. అల్లా మేమందరం ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి జమాత్తో ఇమాం వెనుక చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల. మహమ్మద్ సుస్లం గారి యొక్క సున్నత ప్రకారంగా మేము నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.